ఇంకా మీరు సబ్స్క్రైబ్ అవ్వలేదా? మరెందుకు ఆలస్యం? సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్ కి. హలో వ్యూయర్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మని మాట్లాడుతున్నాను. ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అదేలాగానే తెలంగాణ రాష్ట్రాల యొక్క వాతావరణ అప్డేట్ తో పాటుగా రానున్న 10 రోజుల దాకా మనకు వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి, అదేలాగానే ఇప్పుడు ప్రస్తుతానికి మనకు బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడింది కదా, అది ఏ విధంగా కదిలే అవకాశాలు ఉన్నాయి అన్న విషయం గురించి ఇప్పుడు మనం డీటెయిల్ గా చర్చించుకుంటామండి. ఫస్ట్ గానే మనం ఏమంటే తుఫాన్ గురించి మాట్లాడతాము. ఈ తుఫాన్ ని మనం కొంచెం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే మనకు మత్స్యకారులు అదేలాగానే వచ్చేసి సముద్రం దగ్గర ఉండే వాళ్ళు కాస్తంత అప్రమత్తంగా ఉండాలి. దేనికంటే ఈ తుఫాన్ వచ్చేసి మెల్లగా మనకు విశాఖపట్నం తీరం వైపుగా వెళ్తుంది. విశాఖపట్నం తీరానికి చాలా దగ్గరగా వెళ్ళి కాస్తంత రీకర్వ్ అయ్యి అంటే యూటర్న్ తీసుకొని ఏమవుతుందంటే నేరుగా మనకి ఏమంటే బంగ్లాదేశ్ వైపుగా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే విశాఖపట్నానికి చాలా దగ్గరగా వస్తుంది, విశాఖపట్నానికి దగ్గరగా వచ్చి యూటర్న్ అంటే ఈ టర్న్ తీసుకుంటుంది. ఈ టర్న్ తీసుకున్న టైంలో ఏమవుతుందంటే ఒక రోజంతా మనకు విశాఖపట్నం దగ్గరే మనకి అంటే ఈ తుఫాన్ అనేది ఉంటుంది కాబట్టి కొన్ని వర్షాలను మనము ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎదురు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాలులు వేగం అంతగా ఉండకపోవచ్చేమో కానీ కొన్ని వర్షాలు ఉండే అవకాశాలు మాత్రం ముఖ్యంగా మనకు విశాఖపట్నం కావచ్చు, అనకాపల్లి జిల్లా కావచ్చు, విజయనగరం, శ్రీకాకుళం, దాంతోపాటుగా ఏమంటే పార్వతీపురం, మన్యం జిల్లాతో పాటుగా కాకినాడ, అదేలాగానే తూర్పుగోదావరి జిల్లాల్లో కొన్ని వర్షాలు చూడవచ్చు. విశాఖపట్నం నగరంలో మాత్రం కాస్తంత ఎక్కువ వర్షాలు ఉండే అవకాశాలు మాత్రం రానున్న రోజుల్లో మనకు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఈ రోజు 8వ తారీఖున తుఫాన్ వచ్చేసి అండమాన్ కి అదేలాగానే భారతదేశానికి మధ్యలో ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే 9వ తారీఖున ఏమవుతుందంటే ఈ తుఫాన్ కేంద్రం వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా దగ్గరగా వస్తుంది. అంటే రేపు రాత్రి లోపల మనకు చాలా దగ్గరగా వచ్చి 10వ తారీఖునకంతా మనకేమవుతుందంటే విశాఖపట్నానికి చాలా దగ్గరగా అంటే నగరానికి చాలా దగ్గరగా మనకేమంటే తుఫాను కేంద్రం అనేది ఉంటుంది. 10వ తారీఖున తర్వాత ఏమవుతుందంటే ఈ తుఫాను బలహీన పడుతుంది, అంటే బాగా మనకు వీకెన్ అవుతుంది. 11వ తారీఖున మరింత బలహీన పడిపోయి 11, 12, 13కంతా మనకేమవుతుందంటే అంటే బంగ్లాదేశ్ వైపుగా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే స్టెప్ బై స్టెప్, స్టేజ్ 1 ఈరోజు, స్టేజ్ 2 వచ్చేసి రేపటికంతా మనకేమవుతుందంటే ఇది తీవ్ర తుఫాన్, తీవ్ర పెను తుఫాన్గా మారుతుంది. తీవ్ర పెను తుఫాన్గా మారి ఏమవుతుందంటే స్టేజ్ 3కి అంటే మనకు 10వ తారీఖున మనకేమంటే విశాఖపట్నం తీరం వైపుగా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. 11 మధ్యాహ్నం లేదా సాయంకాలం ఆ టైంలో ఏమవుతుందంటే విశాఖపట్నం తీరాన్ని వదిలి మనకు బంగ్లాదేశ్ వైపుగా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ ప్రక్రియలో మనకేమవుతుందంటే 10, 11, 12 తారీఖున కొంచెం భాగంలో మనకేమంటే ఉత్తరాంధ్ర జిల్లాలు అంటే ఇంతకుముందు చెప్పినట్లుగానే ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా కొన్ని గోదావరి జిల్లాల్లో కూడా వర్షాలు ఉంటాయి. విశాఖపట్నం నగరం జిల్లా కావచ్చు, అదే విశాఖపట్నం అర్బన్ జిల్లా కావచ్చు, లేకపోతే విజయనగరం కావచ్చు, శ్రీకాకుళం జిల్లాలో కావచ్చు, కాస్తంత మనం భారీ వర్షాలు ఎదురు చూడవచ్చు. అంటే కోస్తా తీరానికి చాలా దగ్గరగా ఉండే ప్రాంతాలు ముఖ్యంగా విశాఖపట్నం నగరం కానీ, విజయనగరం నగరం కానీ, శ్రీకాకుళం నగరంలో కానీ కాస్తంత భారీగా ఉంటుంది. కొంచెం లోపలికి ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళామంటే అంటే పాడేరు, లమ్మసింగి ఇట్లాంటి ప్రాంతాలకు వెళ్తే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి, కానీ అక్కడ మాత్రం మనము భారీ వర్షాలను చూసే అవకాశాలు మాత్రం చాలా 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 తక్కువగా ఉన్నాయండి. మిగిలిన ప్రాంతాలు తీసుకున్నామంటే ఒకటి తెలంగాణ కావచ్చు, అదేలాగానే ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన ప్రాంతాలు కావచ్చు, ఆకాశం అంతా మేఘావృతమై ఉంటుంది. ఆంధ్రప్రదేశ్తో పాటుగా పక్కనుండే కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఆకాశం అంతా మేఘావృతమై ఉంటుంది. ఎప్పుడైతే తుఫాను బంగ్లాదేశ్ వైపుగా వెళ్ళిందో వడగాల్పులు వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఎండల తీవ్రత, వేడి తీవ్రత మరింత పెరిగే అవకాశాలు అయితే రానున్న రోజుల్లో కనిపిస్తుంది. సో మొత్తం మీద మనం ఫోర్కాస్ట్ చూసినట్లయితే తుఫాను అంటే బాగా బలపడుతుంది. బలపడి విశాఖపట్నం దగ్గరకు వచ్చి ఒక రోజంతా విశాఖపట్నం నగరం దగ్గర ఉండి ఆ తర్వాత మనకు బంగ్లాదేశ్కి వెళ్తుంది. బంగ్లాదేశ్కి వెళ్ళే క్రమంలో మనకి ఏమవుతుందంటే వడగాల్పులు వీచే అవకాశాలు ఉంటున్నాయి. అంటే విశాఖపట్నం దగ్గర ఉన్నప్పుడు మాత్రం మనకేమంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖపట్నం నగరంలో మాత్రం కొంచెం భారీగా వర్షాలుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మోస్తరు నుంచి భారీ ఒక 60 మిల్లీమీటర్స్, 70 మిల్లీమీటర్స్ ఒక డైలీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయండి. సో ఈ విధంగా మనకు వాతావరణ పరిస్థితి ఉండే అవకాశాలు అయితే ఉత్తరాంధ్ర జిల్లాలో కనిపిస్తాం. ఉత్తరాంధ్ర ప్రజలు వచ్చేసి కొంచెం అప్రమత్తంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ సైక్లోన్ వల్ల గాలులు కొంచెం ఉన్నా కానీ ఏమవుతుందంటే పవర్ కట్ అయ్యే అవకాశాలు ఉంటున్నాయి. సో పవర్ కట్ అయ్యే టైంలో వచ్చేసి ఏమంటే పవర్ బ్యాంకులు కానీ అదేలాగానే వచ్చేసి మీకు కావాల్సిన అంటే సరుకులు కానీ ఇప్పుడే తెచ్చిపెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు రేపు సాయంకాలం దాకా మనకు గ్యాప్ అయితే ఉంది. సో ఈ గ్యాప్లో మనం ఏమంటే మనకు కావాల్సిన ముడి సరుకులు కానీ అన్నిటినీ రేపు సాయంకాలం తెచ్చుకోగలిగితే చాలా 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 యూస్ఫుల్గా ఉంటుందండి. ఇది అండి మొత్తం మీద ఇవాళకి వాతావరణ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.